ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. The question, the range of x square minus 2x plus 3 by x square minus 2x minus 8 is an adigar man ikkada. So ikkada manaki solution vachesi em iskundam, let idente f of x is equal to x square minus 2x plus 3 by x square minus 2x minus 8 an ichcharu kada ikkada manaki. So let the ikkada em iskundam, so the domain of f of x will be రియల్ వాల్యూ. సో రియల్ వాల్యూ కదా, సో రియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్. సో మన ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 అనమాట. సో దీన్ని అటు సైడ్ పంపిద్దాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3. సో ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది మనకి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ 2xy మైనస్ 8y ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, వీటిని తీసుకొద్దాం. సో ఎక్స్ స్క్వేర్ వై మైనస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 2x మైనస్ 8y మైనస్ 3 ఈక్వల్ టు 0. సో నేను ఇక్కడ ఏం కామన్ తీస్తున్నా, ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 1 ఉంటుంది. ఇక్కడ నేను మైనస్ 2x కామన్ తీస్తే వై మైనస్ 1 ఉంటుంది. మైనస్ కామన్ తీస్తే, మైనస్ 1 కామన్ తీస్తే ఇక్కడే ఉంటుంది, 8y ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఉంటుంది. ఫర్ ఎక్స్ బి రియల్ కదా, ఇక్కడ మనకి రియల్ ద డిటర్మైన్ ఓకే డిటర్మైన్ ఆఫ్ ద ఈక్వేషన్ డిటర్మైన్ ఆఫ్ ద ఈక్వేషన్ మస్ట్ బి మనకి ఏముండాలి, గ్రేటర్ దాన్ 0 ఉండాలి కదా, మస్ట్ బి గ్రేటర్ దాన్ 0. సో అప్పుడు ఇక్కడ ఏముంటుంది మనకి, సో బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అనేది ఉండాలి కదా మనకి ఇక్కడ. సో గ్రేటర్ దాన్ 0 ఉండాలంటే, సో దీన్ని మనకి ఇక్కడే ఉంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ వై ఇంటూ 2x ఇంటూ వై మైనస్ 1 మైనస్ ఆఫ్ 8y ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో ఇది వచ్చేసి ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఆ ఫామ్లో ఉంది కదా మనకి. సో ఇక్కడ బి వచ్చేసి ఏమొస్తుంది మనకి, బి వచ్చేసి మైనస్ 2 ఇంటూ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏమొస్తుంది ఇక్కడ మనకి, వై మైనస్ 1 ఇంటూ మైనస్ ఆఫ్ 8y ప్లస్ 3 ఓకే, మన గ్రేటర్ దాన్ 0 అనేది ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ వచ్చేసి ఇదేమొస్తుంది, సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇది వచ్చేసి మైనస్ హోల్ స్క్వేర్ అంటే ఇదేమవుతుంది మనకి, ప్లస్ అవుతుంది. సో 4 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y ఇక్కడ వచ్చేసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 4 ఇంటూ వై మైనస్ 8y ప్లస్ 3 ఓకే. సో అప్పుడు ఇదేమొస్తుంది, గ్రేటర్ దాన్ 0. సో వస్తుంది మనకి ఇది వచ్చేసి 4y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 8y కదా, ఇది ఏమొస్తుంది 8y ప్లస్ 4 ఇంటూ ఇదేమొస్తుంది మనకి 8y స్క్వేర్ మైనస్ ప్లస్ 3y మైనస్ 8y మైనస్ 3 గ్రేటర్ దాన్ 0 వస్తుంది. ఇది వచ్చేసి ఏమొస్తుంది మనకి 4y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 8y ప్లస్ 32y స్క్వేర్, ఇది వచ్చేసి మనకి మైనస్ 20y అనమాట, ఇది మైనస్ 5y మైనస్ 12 మైనస్ 12 గ్రేటర్ దాన్ 0 అనమాట. సో ఇది వచ్చేసి 36y స్క్వేర్ మైనస్ 28y మైనస్ 8 గ్రేటర్ దాన్ 0. సో నేను ఇక్కడ 4 అనేది కామన్ ఇస్తే 9y స్క్వేర్ మైనస్ 7y మైనస్ 2 గ్రేటర్ దాన్ 0. సో అటు సైడ్ పంపిస్తే 0తో ఈక్వల్ అవుతుంది కదా. సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి, 9y స్క్వేర్ మైనస్ 7y మైనస్ 2 గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు, సో ఇక్కడ మనకి దీన్ని చేయాలి కదా, దీన్ని మనం ఫ్యాక్టరేషన్ చేద్దాం. సో 9y స్క్వేర్ మైనస్ 7y మైనస్ 2 గ్రేటర్ దాన్ 0ని 9y స్క్వేర్ మైనస్ 9y ప్లస్ 2y మైనస్ 2 గ్రేటర్ దాన్ 0. 9y కామన్ తీస్తే y మైనస్ 1 అనేది ఉంటుంది, ప్లస్ 2 కామన్ తీస్తే y మైనస్ 1 గ్రేటర్ దాన్ 0. సో 9y ప్లస్ 2 ఇంకోటి ఏంటి, y మైనస్ 1 గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ మనకి y, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, సో ఇక్కడ వచ్చేసి మనకి y 9 ప్లస్ 2 గ్రేటర్ దాన్ 0 అండ్ y మైనస్ 1 గ్రేటర్ దాన్ 0 కదా. సో ఇలా ఉన్నాయి మనకి ఈక్వేషన్స్. ఇప్పుడు మనకి ఎప్పుడైనా గ్రేటర్ దాన్ 0 కావాలి కదా, గ్రేటర్ దాన్ 0 కావాలన్నప్పుడు ఇక్కడ నేను ఏం సబ్మిట్ చేస్తున్నాను, సపోజ్
ఇక్కడ ఉంది కదా ఈ ఈక్వేషన్, 9y + 2 అండ్ y మైనస్ 1 గ్రేటర్ దాన్ 0 అని ఉంది కదా. సో ఇక్కడ నేను ఏం సబ్మిట్ చేస్తున్నాను, y ఈజ్ ఈక్వల్ టు, నేనేం సబ్మిట్ చేస్తున్నా, నేను వచ్చేసి ఇక్కడ వన్, ఇక్కడ వచ్చేసి నేను మైనస్ ఏం సబ్మిట్ చేస్తున్నా, -2 అనేది సబ్మిట్ చేస్తున్నా. -2 అంటే 9 ఇంటూ -2 ప్లస్ 2, ఇది వచ్చేసి -2 ఇంటూ -1 గ్రేటర్ దాన్ 0. సో -18 ప్లస్ 2 ఇది వచ్చేసి మనకి -3. సో -(-) ఏమవుతుంది మనకి, గ్రేటర్ దాన్ 0, ఇది ఓకే. సో మనకి -∞ ఏది మనం వన్ ప్లస్, ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ 0 వస్తుంది. సో ఇక్కడ నేను మళ్ళీ ఏం పెడుతున్నాను, ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ 2 పెడుతున్నాను, y ఈజ్ ఈక్వల్ టు 2 పెడుతున్నాను. సో 2 ప్లస్ 2 అండ్ y 2 - 1 గ్రేటర్ దాన్ 0. సో పాజిటివ్ ఇంటూ పాజిటివ్ మళ్ళీ మనకి ఇది గ్రేటర్ దాన్ 0నే వస్తుంది. కానీ ఇక్కడ మనం మైనస్, మనకి 2/9 పెట్టినా 0 వస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టినా మనకు 0 వస్తుంది. సో ఇది మన 0. సో ఇది వచ్చేసి మనకి ఏమేమి ఉంది ఇక్కడ, మనకి -2/9 ఒకటి ఉంది అండ్ మనకి 1 ఒకటి ఉంది. సో ఇదంతా మనకి ఇన్ఫినిటీ వస్తుంది, ఇదంతా కూడా మనకు వస్తుంది. ఓకే, సో -∞. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, సో దాట్ ఈక్వల్ టు మనకి మైనస్, ఓకే, -∞ - 2/9. 2/9 సపరేట్ చేస్తే మనకు 0 వస్తుంది. సో ఇది ఇంక్లూడ్ చేయం, ఈ వాల్యూ ఒకటి ఇంక్లూడ్ చేయం, యూనియన్ ఇక్కడ ఏమొస్తుంది మనకి, మళ్ళీ 1, ∞ వరకు వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ రేంజ్. సో ఇప్పుడు మనం ఆప్షన్ చూద్దాం. సో ఇక్కడ మనకు వచ్చింది కదా 9y + 2 > 0 అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది మనకి, సో 9y > -2. సో y ఈజ్ -2/9 అనమాట, y ఈజ్ > -2/9. ఓకే, ఇలా వస్తున్నాయి మనకి. సో y -1 > 0 అంటే, సో y > 1 అనమాట. సో ఇలా వస్తున్నాయి కదా మనకి. సో ఇప్పుడు మనం ఆప్షన్ చూద్దాం. సో ఇది మన రేంజ్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ.